అమరావతిలో మరో కుంభకోణం. మాజీ మంత్రి కుమారుడికి రిమాండ్. ఆంధ్రప్రదేశ్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకుని జీఎస్టీ ఎగవేసిన ఆరోపణలపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడిని విజయవాడలో న్యాయమూర్తి ముందు హాజరుపరచగా జడ్జ్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో శరత్ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. కాగా శరత్ రిమాండ్పై 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. శరత్ తరఫున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇదే తరహా కేసును తెలంగాణలో కూడా నమోదు చేసినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఒకే తరహా నేరంపై 2 FIR దాఖలు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. కాగా జీఎస్టీ ఎగవేత కేసులో ఫిబ్రవరి 29 రాత్రి శరత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదు చేశారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు. నిధులు మళ్లించి పన్ను ఎగవేశారనే ఆరోపణలపై శరత్తో సహా మొత్తం 7 పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో పుల్లారావు భార్య బావమరిది కూడా ఉన్నారు. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్ట్ల పేరిట 66.03 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు కొల్లగొట్టి షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు చెబుతున్నారు. కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చిందని సమాచారం. ప్రతిపాటి కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడి కొట్టించడంతో పాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టిందని అంటున్నారు. దీంతో డిఆర్ఐ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో 6 ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477A, 120B, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు.